ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పెళ్ళి మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్. చిన్నప్పటి నుంచి మేము ఒకేసారి పుట్టాం, ఒకేసారి చదువుకున్నాం, ఒకేసారి జాబ్ వచ్చింది, ఒకేసారి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఒకేసారి శోభనం కూడా చేసుకోబోతున్నాం. భార్య ఎందుకు శోభనం గదిలోకి పాలు తీసుకుని వస్తుంది? తెస్తే ఏం చేయాలి? కొంచెం పాలు నువ్వు తాగు, కొంచెం ఆమెకి పట్టి, మళ్ళీ నువ్వు కొంచెం తాగు, మళ్ళీ ఆమెకి కొంచెం పట్టి, ఇంకా అంతే, తెల్లారిదాకా అదే తాగుతూ ఉండండి. అరే ముహూర్తం టైం అవుతుంది, ఇంకా మన పిల్లలు రాలేదండి. నువ్వు కంగారు పడకరా, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నంత వరకు వాళ్ళిద్దరు ఎక్కడున్నా సేఫ్ గానే ఉంటారు, ఎక్కడున్నా సేఫ్ గానే ఉంటారు. రండమ్మా. నీకు 12 నెలలు తిరిగే లోపు 12 బిడ్డని ఇస్తానే. అదేందండి 9 నెలలేక? కొత్తగా వచ్చాను కదా, ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది, ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. మేము ఇంత మంచిగా పెళ్లి కొడుకు డ్రెస్ లో ఉన్నాం కదా, మమ్మల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? పోయిన వారం పర్ఫార్మెన్స్ ఎలాగో దొబ్బింది, కనీసం ఇప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ ఇస్తారా? ఏయ్ అంత మాట అంటావా, డీసెంట్ గా కనిపిస్తున్నానని డిఫెన్స్ ప్లేయర్ అనుకుంటున్నావా? దేవుల సన్ని ప్రూవ్ చేసుకుంటా, లోపలికి పోదండి. వెళ్ళండి వెళ్ళండి. ఆంటీ నేను శోభనం గదిలోకి వెళ్తున్నా, బ్లెస్ మీ. ఎరా నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకోవా? నాకు ఒకరు బ్లెస్సింగ్స్ అవసరం లేదు, నా ఇన్నింగ్స్ మీద నాకు నమ్మకం ఉంది. నీలాంటి వాడికే కటౌట్ పెడితే డెకౌట్ అయ్యాడంట చూసుకో, డెకౌట్ అయ్యాడంట చూసుకో. అంటే నా మొహం చూడట్లేదు కదా. ఈ టైంలో మొహం ఎవడ చూస్తాడు? లైట్ ఇప్పుడు ఆపుదామని చూస్తాడు. రష్మి గారు నా వైఫ్ కనిపించట్లేదు, మీకేమైనా కనిపించిందా? నాకేం కనిపిస్తుంది? మను గారు మా ఆవిడ మీ ఇంటి వైపు వచ్చిందా? ఏమండి ఇది, నన్నే ఎందుకు అడుగుతున్నారు? పక్కన ఆయన ఉన్నారు, ఆయనకు ఒక ఇల్లు ఉంది, ఆయన అడగొచ్చుగా. ఆయన అడిగినా వేస్ట్లేండి, నాకు రూమే నన్ను ఉంటా. ఆయన ఇంటి వైపు వెళ్తే అడిగినా వేస్ట్లేండి, హాస్టల్ వదులుకోవడం తప్ప. ఈ లక్కీ గాడు ఏం చేస్తున్నాడు? లక్కీ లక్కీ నీ లోపల సౌండ్ల కన్నా నీ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి ఏంటి? అరే చాలా దారుణం జరిగిపోయింది రా. భవనం పెట్టేదే దారుణం జరగడానికి రా. అరే నువ్వు అనుకునే దారుణం కాదురా, నా పిల్లలు కనిపించడం లేదు. లైట్ అయిపోయి కనిపిస్తుంది, వెళ్ళు. అరే లైట్ ఆరిపోయే లోపే కనపడకుండా వెళ్ళిపోయింది రా. అరే ఇప్పుడు నేను చేయమంటావురా? నువ్వేం చేయాలో నాకేం తెలుస్తుంది రా, టైం చూసావా? అర్ధరాత్రి 12 అయింది, రూమ్ లో పాలు ఉన్నాయా? ఉన్నాయి, తాగేసి పడుకో, 1 గంటలో వచ్చి ఎత్తుకుదాం. నువ్వేం చేస్తావు అప్పటి వరకు? నేనేం చేస్తానంటే రా, పోయింది నీ పిల్లం రా, నా పిల్లం కాదు, నేనేదో చేసుకుంటా. అరే ఏదో ఒకటి చేయరా, బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయమంటే నీతో ఏం చేయాలరా, నీతో ఏం చేయాలరా. వదిలేరా నన్ను. అరే నేను అస్సలు ఒప్పుకోను, ఇంతేనారా నువ్వు ఇచ్చే వాల్యూ? మనం చిన్నప్పుడు ఒకేసారి పుట్టాము, ఒకేసారి కాలేజీలో జాయిన్ అయ్యాము, ఒకేసారి పెళ్లి చేసుకున్నాము, ఒకేసారి షో. అరే ఎక్కడికి వెళ్తావు రే, కాసేపు చెప్తూ ఉండరా, కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా, కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా. ఇదేనారా నువ్వు అర్థం చేసుకున్న ఫ్రెండ్షిప్? అరే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు ఇలా లాగుతుంటే ఎలాగుందో తెలుసా? ఎలాగుందిరా? అవును మనందరికి ఏమో డౌట్. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పరా. సరే ఇప్పుడు ఎత్తకాలి అంతేనా? అవును పాద వెళ్ళి ఎత్తుకుతాం. ఏమండి అలా అలా నీ ఎక్కడికి వెళ్ళదా? బుర్ర బుద్ధి ఉందా? అసలు ఏమైందో తెలిసి ఎప్పటి వరకు? కాలు పెరిగయింది, కరువు చెరువు అయ్యింది, కరువు చెరువు అయ్యింది. ఇమోషన్ అవుట్ ఏం చేస్తూ ఇప్పటి వరకు? అంటే అది శోభనం రోజు చింత చెట్టుకి తాయిత కడితే పిల్లలు పుడతారని మా నాన్నమ్మ చెప్పిందండి. మీ నాన్నమ్మ ఉందా? లేదు, ఎప్పుడో పోయింది. మరి అదే లేనప్పుడు చింత కట్టుకి తాడు ఎందుకే? రా తీసుకెళ్ళు, లోపల తీసుకెళ్ళు. అరే నీ తలుపుకు గొల్లం పెట్టుకో, నా తలుపు కొట్టావా? ఛే ఏదన్నా డార్లింగ్, బంగారం బంగారం ఏ కింద ఏం చూస్తున్నావు? ఇదేంటి? లేదు బంగారం
ఇది లెటర్ పెట్టిందప్పా. నాకు పెళ్లికి ముందు అశోక్ అనే యువకుడితో సంబంధం ఉంది, అందుకనే ప్రవీణ్ అనే యువకుడితో లేచిపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలి? అరే నా శోభనం ఆపేసి నువ్వు మంచిగా శోభనం చేసుకుంటావరా, రేయ్ బయటికి రారా. రేయ్ రేయ్, నా పిల్లం ఇంట్లోనే ఉందిరా. నా పిల్లం లేదురా. ఏమైందిరా? అశోక్ అనే యువకుడితో పెళ్లికి ముందు సంబంధం ఉందంట, ప్రవీణ్ అనే యువకుడితో పారిపోయిందిరా. పద ఇద్దరం వెళ్ళి వెతుకుతాం. ఎక్కడికి రా? ఎక్కడికంటా వెంట్రా? అరే టైం చూడు, అర్ధరాత్రి అవుతుంది. రూమ్ లో పాలున్నాయా? లేవు. అయితే వెళ్ళి కొనుక్కొని వచ్చి తాగి పడుకో. నీ పిల్లం లేనప్పుడు నేను ఎలా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండాలి. అరే నీకు చెప్పినప్పుడు చాలా ఈజీగా ఉంది, కానీ నాకు మాత్రం అవ్వట్లేదురా. నన్ను వదిలేరా లక్కీ? నేను వెళ్తారా? ప్లీజ్ రా, నేను వెళ్తారా? వద్దురా. అరే అర్థం చేసుకోరా, ఇలా మనం తోసుకుంటుంటే నీకేమనిపిస్తుందిరా? డోర్ లోపల చేయాల్సిన ఎనర్జీ డోర్ మీద పెడుతున్నావు అనిపిస్తుంది. అరే లక్కీ లక్కీ, ఇప్పుడు చేసుకోరా శోభనం. వెళ్ళు. శోభనం చేసుకోవాలంటే మంచమే ఉండాలా ఏంటి? నేను అదే అనుకుంటున్నా. కరెక్టే. అరే అరే నా పిల్లం రా. శోభనం చేసుకోవాలంటే పిల్లమే ఉండాలా ఏంటి? ఇప్పుడు అనరా? వద్దురా, వదిలేరా, ప్లీజ్ రా, శోభనం చేసుకుంటాం రా, ప్లీజ్ రా. సరే సరే సరే, నేను చెప్పేది విను. నా పిల్లం ఎలాగో రాదు కాబట్టి మనం ఇప్పుడు ఇద్దరం వెళ్దాం. ఒక అమ్మాయిని చూస్ చేస్తా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు మనం మళ్ళీ శోభనం చేసుకుందాం. ఓకేనా? అప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేసే ఓపిక వాడికుందేమో కానీ నాకు లేదు, నేను వెళ్తున్నాను. బాయ్. ఆర్తి ఆర్తి ఆర్తి. అరే లక్కీ, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? రాధికా 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 రాధికా, ముందుకా ఎనకక కిందికా మీదికా. మరి ఈ ఫ్రస్ట్రేషన్ మా జడ్జెస్ కి ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, లక్ష్మణ్ గారు బాగుంది, బాగా చేశారు. డైలాగ్ ఫ్లో గానీ అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా బాగా చేశారు. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగుంది. ఫంటాస్టిక్ లక్ష్మణ్ గారు, మంచి మంచి ఇప్పుడు ఇప్పుడు మంచి అందరు ఒక కోఆర్డినేషన్ లోకి వచ్చారు. ఆ ఫ్లో ఉంది, సూపర్, కంగ్రాట్స్. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.